ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి రామోదర్రావు అన్నారు. మంగళవారం పిడుగురాల ఆర్టీసీ బస్టాండ్ నందు జరిగిన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మికుల చైతన్య యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ అనంతరం ముఖ్య అతిథులకు పూలమాలలతో దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు శివరాత్రి శ్రీనివాసరావు, రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ, సత్యంతో పాటు పిడుగురాళ్ల డిపో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బ్రహ్మారావు, వరప్రసాద్, దస్తగిరి, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, శ్రామికులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యమం చేయకపోతే 2020 నాటికి ఆర్టీసీ ఎవడు మిగళ్ళు. ప్రైవేట్ వాహనాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ వస్తాయి, రకరకాల ట్రాన్స్పోర్ట్ వస్తాయి, అందరూ రోడ్డు మీద పడాలి. ప్రయాణికులకు అసౌకర్యం, ప్రయాణికులకు భద్రత ఉండదు, మనకు ఉద్యోగం భద్రత ఉండదు. రక్తం పిండుతున్నారు కింది నుంచి పై వరకు. చట్టం ఏం పేరులో పనిచేయాలని చెబితే గవర్నమెంట్లో అమెండ్మెంట్ చేసి 10 గంటలకు తీసుకొచ్చి ఇవాళ 12 గంటలు 13 గంటలు తక్కువ లేదు. అంటే శ్రమదోపిడీ, ఆర్టీసీ కార్మికులు శ్రమదోపిడీ, ఇటు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ దోచుకుంటున్నది కాబట్టి చట్టాలు చెబుతా ఉన్నాయి. సమాన పని, సమాన వేతనం చట్టాలు చెబుతా ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ మేనేజ్మెంట్ తాకట్టు పెట్టడం కానీ ఎక్కడ సార్ 5 సార్లు సమ్మెనోటీస్ ఇచ్చి మేనేజ్మెంట్ మెడల్ ఉంచి కార్మికులకు ఏదైతే ఇచ్చామో హామీలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. గతంలో చెప్పాలి, నేసమంతు నాయకులు ఆటోమేటిక్ ఎన్ని గంటలు డ్యూటీ దిగుతాడు. వ్యాప్తంగా మరి తిరుగుతూ కార్మికులు చైతన్యం చేస్తూ కార్మికులతో పాటు ప్రయాణ భద్రతను కూడా కాపాడడం కోసం ఎంప్లాయీస్ గుర్తింపులో ఉన్నా లేకపోయినా ఒకటే చేయం, గుర్తింపులో ఉంటే ఇచ్చిన హామీల కోసం అమలు కోసం పోరాటం చేస్తాం. మొన్న మనం గుర్తింపులోకి వచ్చిన హామీ ఇచ్చాం, 43% ఇస్తే ఇప్పిస్తామని హామీ ఎక్కడ ఇచ్చావా? ఇచ్చావా? 27% అయ్యారు ఇప్పిస్తామని హామీ ఇచ్చావా? ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు మాత్రం ఇప్పిస్తామన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు ఇప్పిస్తామన్నాం. అప్పటికున్న పరిస్థితి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 27% అయ్యారు ఇచ్చినప్పుడు 27% అయ్యారు మాత్రం తీసుకున్నాం. నేను పెంచుకోవాలంటే మమ్మల్ని అంటే మా డిమాండ్ అడుగుతా, లోపల ఉంటే మా కార్మికులు ఆ డిమాండ్ రోడ్డు మీద తీసుకెళ్తారు, భయపడేది. ఏ నాయకుడు అయినా పనిచేయాలనుకుంటే ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ సహకరించకపోతే ఎవరేం చేయలేరు. అంతమంది కార్మికులు ఆనందంగా ఉంటే మీరు జైల్లో ఉన్న నష్టం అది ఎన్ని రోజులు ఉండండి అన్నారు. అంతేగాని ఏ అధికారులు వచ్చినా ఏ మినిస్టర్ మధ్య గజమాలేసి సార్వే వేసి ఫోటో తీసి ప్రపంచిస్తే వాళ్ళు కార్మిక సమస్యలు మాట్లాడినట్టు కాదు. కొత్త బేస్కాస్ ఎక్కడ చదువుతున్నారు? అది మన అనుభవం గారి ముఖ్యమంత్రి ఏమన్నారు? ఆఫ్టర్ ఒక ట్రేడ్ యూనియన్ ఆర్టీ కలకత్తాలో ఒక కాంగ్రెస్ లో మాట్లాడాడు. మా రాష్ట్రంలో సమ్మె జరుగుతా ఉంది, కార్మిక సంఘాలకు రాసని ఆ ఉద్యమాన్ని బోర్డు కాలు నడిపిస్తా ఉన్నారు. ఆ శ్లోగన్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం పోరాడుతుంటాం, వాళ్ళు ఫలితాలను వేస్తుంటారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం 2000 పని లేక కౌన్సిలింగ్ చేయడం, పని లేక ఈపీకే బుక్ ఏది కేంపీ ఇప్పుడు మనం బహిరంగంగా నడుస్తాం యాజమాన్యాలుగానే ఉన్నాయా. ఆ రోజు 24 రోజులు సమ్మె చేయడం వలన మహమ్మద్ గారు జనరల్ సెక్రటరీ అప్పుడు కలిసి ఉద్యమం చేశాం. 3 రోజులు 100% వచ్చింది. ఆ 100% ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత మన ఓటే 450 కోట్లు కోర్టు కప్పుల్లో ఉండేది. యాజమాన్యం ఎత్తువైనది ఏ సంస్థలను నమ్మేయాలి అంటే మన సంస్థ కూడా వాళ్ళ ఆస్తి కింద అప్పులు ఎక్కువ ఉంటే మరి ఈ డిపోకి డిపో మేనేజర్ గారు వచ్చినప్పటి నుంచి దాదాపు 1 సంవత్సర కాలంలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల్ని ఎంత వేధింపులు అంటే ఆ వేధింపు ద్వారా దాదాపు 6 సభ్యులు ఎంప్లాయీస్ యూనియన్ మెయిన్ మెయిన్ క్యాండిడేట్లని కూడా చిన్న చిన్న కేసుల్లో డిపోస్ పెట్టి ఈ డిపోని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైనా పోలీసు మేడం మాట్లాడే క్రమంలో కానీ
మరి మెజార్టీ ఇదిగా చెప్పట్ల ఇస్తాం.